హలో గాయస్, వెల్కమ్ టు సునిశిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు నేను వాడే సిబిఆర్ 150 ఆర్ స్పోర్ట్స్ బైక్. సో ఇది నేను తీసుకుని ఒక ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది బైక్ తీసుకొని. కానీ నేను తీసుకున్నప్పుడు అంటే అరౌండ్ 2010లో తీసుకున్నాను నేను. సో 2010లో తీసుకున్నప్పుడు ఇది ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 1,45,000 పడిందనమాట. ఇప్పుడు రేట్ వచ్చేసి 1,60,000 1,70,000 ఆన్ రోడ్ పడుతుందనమాట. సో అప్పుడు ఈ సిబిఆర్ 150 సీసీ బైక్కి హార్స్ పవర్ వచ్చేసి 18 BHP ఉంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది BS4 ఎడిషన్ అండ్ ప్రజెంట్ 2023లో మీకు BS6 వర్షన్ వస్తుందనమాట. సో BS6 ఏంటి అంటే దాంట్లో క్యాటలైట్ కన్వర్టర్ ఒకటి పెడతారనమాట సైలెన్సర్లో. సో దానివల్ల పికప్ అనేది డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి రివ్యూస్ చూశాను చాలా బైక్స్వి. సో ఆ BS6 రావడం వల్ల ఇంజన్ మనకు స్మోక్ అనేది తక్కువగా వస్తుంది అండ్ ఈ మన పొల్యూషన్ అనేది తక్కువగా వస్తుంది అనమాట. సో ఆ బైక్స్ వల్ల. సో చూడండి, సో ఇది అనమాట, ఇది మన బైక్. ఇది సో హోండా బ్యాడ్జింగ్ ఉంది ఇక్కడ ట్యాంక్ పైన. సో ఇక్కడ సిబిఆర్ అని ఉంది, సైడ్ డూమ్స్ ఇవి. సో దీనికి డ్యూయల్ మిర్రర్స్ ఉంటాయి. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ అండ్ పిలియన్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇది. సో ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉంటుంది కానీ బ్యాచిలర్స్కి అయితే కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇది, యూత్కి. సో ఈ బైక్ రేర్ సైజ్ వచ్చేసి 130, ఫ్రంట్ వచ్చేసి 100/80. సో వైట్ టైర్స్ అనమాట. సో రోడ్ మీద మంచి గ్రిప్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్, 2 లీటర్స్ రిజర్వ్ ఉంటుంది. సో ట్యాంక్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడనమాట. సో ప్రస్తుతం వచ్చిన వర్షన్కి ఇంకా హార్స్ పవర్ తక్కువే ఉంటుంది, అంటే పికప్ డౌన్ అయిపోతుంది వర్షన్ 2కి. సో అండ్ మైలేజ్ కూడా డౌన్ అయిపోతుంది. ఎందుకు అంటే, సో మనకు పికప్ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం మోర్ యాక్సిలరేటర్ చేస్తాం. యాక్సిలరేషన్ ఎక్కువ చేసేసరికి ఏమవుతుంది అంటే మైలేజ్ కూడా పోతుందన్నమాట. సో ఈ బైక్ అయితే నాకు మైలేజ్ వచ్చేసి అరౌండ్ 42-43 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. మంచిగా రెగ్యులర్ సర్వీసింగ్ ఇస్తూ మెయింటైన్ చేస్తే 42-43 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుందన్నమాట. సో ఓన్లీ ఫ్యూయల్ యూజ్డ్ ఈజ్ పెట్రోల్. సో పెట్రోల్ బైక్స్ అనమాట. డీజిల్ బైక్స్ కూడా వచ్చాయి కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు మనకు. సో ఇది అనమాట. అండ్ రైడర్ సీట్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్గా. అంటే వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే, షోరూమ్ వాళ్ళు, హోండా కంపెనీ వాళ్ళు, మనము ఈ రైడర్ సీట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది అంటే ఈ కుషన్ అనేది పోతుందన్నమాట. 1 ఇయర్ కాగానే చూడండి, ఈ కుషన్ అనేది పోతుందన్నమాట. ఆ కుషన్ పోవడం వల్ల మనం ఎవ్రీ ఇయర్ రైడర్ సీట్ చేంజ్ చేసుకుంటే, కొత్తది వేసుకుంటే మనకు చాలా బాగుంటుందన్నమాట పర్ఫార్మెన్స్ అనేది. సో దీనికి వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అండి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ కూడా డిస్క్ బ్రేక్ అనమాట. సో ఇదేంటి అంటే బ్రాంబో అని ఉంటుంది, మంచి కంపెనీ అనమాట. బ్రాంబో కాదు, దీని వచ్చేసి నిస్సిన్ క్యాలిపర్స్. సో నిస్సిన్ క్యాలిపర్స్ అనేవి మంచి బ్రాండ్ అనమాట బ్రేకింగ్లో. డిస్క్ బ్రేక్స్లో నిస్సిన్ క్యాలిపర్స్ ఓన్లీ హోండా సిబిఆర్ మోడల్స్కి మాత్రమే ఇస్తున్నాడు అండ్ హై క్వాలిటీ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో బ్రేకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బైక్స్లో. సో హోండా సిబిఆర్ రివ్యూ ఈరోజు చేస్తున్నాను. సో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సైలెన్సర్ కూడా చూపిస్తాను. సైలెన్సర్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది అన్నమాట. దీన్ని చాలా చిన్న సైలెన్సర్ చూడండి. సో మన హోండా యాక్టివాకి ఎలా ఉంటుందో సైలెన్సర్ అలానే ఇచ్చాడనమాట. సో చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో ఇది చూసినరా, 150R. సో ఇది మోడల్ అనమాట, సిబిఆర్ 150R అనేది ఇందులో మోడల్. ఇంకొకటి హోండా సిబిఆర్ 250R కూడా ఉంది, మళ్ళీ 650R ఉంది, మళ్ళీ 1000 సీసీ వచ్చేసి ఫైర్ బ్లేడ్ అంటారు. సో మీకు స్పీడోమీటర్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో స్పీడోమీటర్ డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో కొంచెం సర్కిల్ షేప్లో ఉంటుంది, డిఫరెంట్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆర్పిఎం చూపిస్తుంది. సో మిగతా అవన్నీ కూడా మనం ఎంత తిరిగామనేది అవన్నీ కూడా
డిస్ప్లేలో చూపిస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.